హాయ్ హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ అద్భుతమైన టాపిక్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే వెస్టీజ్లో ఉన్న టాప్ 3 ప్రాబ్లమ్స్. అవునండి, ఈరోజు మనము టాప్ 3 ప్రాబ్లమ్స్, వెస్టీజ్లో ఉన్న టాప్ 3 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి తొందరగా వెళ్ళిపోదాం. ఓకే, నేను చెప్పబోతున్న 3 ప్రాబ్లమ్స్లో ఒకటి, మొట్టమొదటి ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ జాయినింగ్. అవునండి, మీరు కరెక్టే విన్నారు. ఫ్రీ జాయినింగ్ అనేది చాలా అడ్వాంటేజెస్ అండ్ చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీనికి. ఏంది డిసడ్వాంటేజ్ అని ఆలోచిస్తురా? ఏం లేదండి, ప్రపంచంలో చాలా అందరూ ఫ్రీగా వచ్చిన దానికి విలువ తెలుసుకోరు, అంటే దానికి విలువ లేదనుకుంటారు. అంతెందుకు, ప్రపంచంలో మనకు ఎన్నో వెలకట్టలేని వస్తువులు ఉచితంగానే వచ్చాయి. మనము పీల్చుకుంటున్న గాలి ఉచితంగానే వచ్చింది, కానీ దాని విలువ ఎంత అంటే మీరు చెప్పగలుగుతారా? లేదు, వెలకట్టలేనంత విలువ గాలికి ఉంది. దేవుడిచ్చిన ఈ ప్రాణం ఎంత విలువ అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ ఇది ఫ్రీగానే వచ్చింది, అంటే ప్రపంచంలోని ఎన్నో అమూల్యమైన వస్తువులు మనకు ఫ్రీగానే వచ్చాయి, కానీ మనం దానికి విలువ లేదని వదిలేస్తూ ఉంటాం. అలాగే ఎక్కడైతే డబ్బు ఉండదో పెట్టరో అక్కడ మన ధ్యాస వెళ్ళదు. కాబట్టి మన వెస్టీజ్ బిజినెస్లో రూపాయి పెట్టుబడి లేదు కదా, కాబట్టి ఎలాగో అలా ఫ్రీగానే చేస్తున్నాం కదా అని దీన్ని సీరియస్గా తీసుకోరు. ఈ ఇండస్ట్రీని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, దీనికి తగినంత టైంని ఇవ్వరు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ ఇండస్ట్రీలో నేర్చుకోకుండా, టైం ఇవ్వకుండా, తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకుండా ఉండడం వల్ల ట్రై చేయకుండా బిజినెస్ బాగాలేదు, కంపెనీ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి సాకులు చెప్పి బయటికి వెళ్ళిపోతారు, బిజినెస్ని వదిలేస్తారు. సో ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. ఫ్రీగా రావడం వల్ల ఈ బిజినెస్కి వాల్యూ ఇస్తలేరు మనుషులు. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ట్రైనింగ్స్. అవునండి, ఈ కంపెనీలో ఫ్రీ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఈ ఫ్రీ ట్రైనింగ్స్ వల్ల ఈ రెండు, ఇది అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ కూడా. ఇందాక చెప్పినట్టు ఇది మంచి మరియు చెడు రెండు. మంచి ఎందుకంటే నేను కాదు, చాలామంది ఎన్నో విషయాలు ఈ ట్రైనింగ్స్లో, ఈ సిఎన్టీ మీటింగ్స్లో, ఇవన్నిట్లో కూర్చొని ఎన్నో విషయాలు, తెలియని విషయాలు నేర్చుకున్నారు, ఎన్నో బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకున్నారు, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలని ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కానీ చెడు ఏంటంటే ఇది ఫ్రీ. అవునండి, ఇది ఫ్రీ ఉండడం వల్ల మనుషులు దీని కూడా వాల్యూ ఇస్తలేరు. ఎక్కడైతే డబ్బు వెళ్ళదో, ఎక్కడైతే డబ్బు పెట్టారో అక్కడ మనుషులు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఫోకస్ చేస్తలేరు. దానివల్ల దానికి వాల్యూ ఇవ్వట్లేదు. సరేలే, ఎలా ఫ్రీయే కదా, రేపు అటెండ్ అవుదాం, ఎల్లుండి అటెండ్ అవుదాం, ఎలా జూమ్ సెషన్స్ ఫ్రీయే కదా, ఇలా ఫ్రీయే కదా అని చెప్పి దానికి వాల్యూ ఇవ్వడం లేదు. ఎప్పుడైతే దానికి వాల్యూ ఇవ్వకుండా నేర్చుకోకుండా ఉంటామో ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాలేము. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే ఎవరు దీని ఇండస్ట్రీలో ఉండరు, అదైతే నిజమే, అందరికి తెలిసిన నిజం. సో ఫ్రీ ట్రైనింగ్స్ అనేది ఒక సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మన వెస్టీజ్లో. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అప్లైన్ ఈజ్ నాట్ యువర్ బాస్. అవునండి, మన అప్లైన్ మన బాస్ కాదు. ఇది ఎంతో మంచి పాయింట్ అండ్ మరియు ఎంతో చెడ్డగా యూజ్ చేస్తున్నారు కూడా చాలామంది ఈ పాయింట్ని. ఎందుకు అంటే ఈ బిజినెస్లో చాలామంది వచ్చేది ఎందుకంటే మనకు బాస్ లేడు. ఈ బిజినెస్లో బాస్ ఎవరంటే మనకి మనమే బాస్ ఈ బిజినెస్లో. కానీ చాలామంది మనుషులు రెండిటికే భయపడతారు. జాబ్ చేసేవాడు బాస్కి భయపడతాడు అండ్ బిజినెస్ చేసేవాడు లాస్కి భయపడతాడు. ఈ బిజినెస్లో బాస్ లేడు అండ్ రూపాయి పెట్టుబడి లేదు కాబట్టి లాస్ లేదు. సో ఈ రెండు లేవు కాబట్టి భయము లేదు, క్రమశిక్షణ కూడా ఉండదు. సో ఈ భయం క్రమశిక్షణ పెట్టకుండా చేసే బిజినెస్ గ్యారంటీ ముందుకెళ్ళదు. సో లైట్ తీసుకుంటాడు, అండర్ ఎస్టిమేట్ చేస్తాడు, దాన్ని ప్రియారిటీగా పెట్టుకోడు అండ్ ఏదో చేస్తున్నామా లేదా అన్నట్టు బిజినెస్ చేస్తాడు. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మన అప్లైన్ మనకు ఫ్రీగా ఎన్నో విషయాలు నేర్పిస్తాడు, ఎందుకంటే ఆయన మన సీనియర్ కాబట్టి మనకన్నా ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొండు, మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన మనకు మెంటర్ లాగా ఎన్నో విషయాలు నేర్పిస్తాడు ఫ్రీగా.
కానీ మనం ఏమనుకుంటాము, దీనికి వాల్యూ లేదులే ఏదో చెప్తుంటారని లైట్ తీసుకుంటాం. ఇది ఒక అప్లైన్, మనకు బాస్ లాగా లేడు కాబట్టి మనం లైట్ తీసుకుంటాం. అండ్ ఇది ఒక పెద్ద ప్రాబ్లమే మన వెస్టీజ్లో, అందుకే ఇది ఒక థర్డ్ ప్రాబ్లం అని నేను కన్సిడర్ చేశాను. సో నేను ఇప్పుడు చెప్పిన మూడు ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకటి ఫ్రీ జాయినింగ్, సెకండ్ ఫ్రీ ట్రైనింగ్, అండ్ థర్డ్ది ఏంటంటే అవర్ అప్లైన్ ఈజ్ నాట్ అవర్ బాస్. ఈ మూడు ప్రాబ్లం, ఇవి మూడు అసలు ప్రాబ్లమ్సే కాదు ఒకవేళ మనం కరెక్ట్గా ఆలోచిస్తే. ఇది ఒక పెద్ద అడ్వాంటేజెస్ లాగా కూడా తయారవుతాయి. ఎందుకు అంటే ఒకవేళ మీకు జిజ్ఞాస, కోరిక, జీవితంలో ముందుకెళ్ళాలనే గట్టి సంకల్పం ఉంటే ఈ రెండు మీకు ఎంతో విజయాల్లాగా తయారవుతాయి. ఎందుకంటే మీరు ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు సాఫీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ మీకు ఎలా ట్రైనింగ్స్ ఫ్రీగానే ఉన్నాయి. మీకు ఒక ఫస్ట్ క్లాస్ పిల్లాడికి ఫస్ట్ క్లాస్ పాస్ కావాలంటే 30,000 అడుగుతారు బయట. కానీ ఇక్కడ ఎన్నో జీవితానికి కావాల్సిన ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎంత అడ్వాంటేజెస్ అంటే మన జీవితానికి ఎంతో అంటే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఇవన్నీ ట్రైనింగ్స్. అండ్ మన అప్లైన్ మన బాస్ కాదు కాబట్టి మనల్ని ఫోర్స్ చేసేవాడు ఎవరు ఉండడు. మన ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సిబుల్గా మన ఇష్టం వచ్చిన టైంలో మనం పని చేయొచ్చు. సో ఈ మూడు విషయాలను కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వెస్టీజ్ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ముందుకు వెళ్ళడానికి. అండ్ ఈ వెస్టీజ్ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, అండ్ ఈ వెల్నెస్ ఇండస్ట్రీ 2025 లోపల ఎంతో బూమింగ్ అవుతుంది. అండ్ ఇలాంటి బూమింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ 2025 కల్లా వెస్టీజ్ ప్రపంచంలోనే టాప్10 కంట్రీస్లో ఒకటి కాబోతుంది. అండ్ ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని ఎంచుకున్న వాళ్ళు దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే తమ జీవితంలో ఎన్నో అంటే ఎన్నో ఉన్నత శిఖరాలను సాఫీగా అందుకోవచ్చు. సో అంతే అండి నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.